اعوذ باللہ من الشیطان الرجیم، بسم اللہ الرحمن الرحیم۔ سورہ الاعراف، الف لام میم صاد، کتاب انزل الیک فلا یکن فی صدرک حرج منہ لتنذر به وذکرا للمؤمنین۔ الف لام میم صاد، ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం، ఈ గ్రంథం నీపై అవతరింపజేయబడింది కావున దీనిని గురించి నీ హృదయంలో ఏ విధమైన సంకోచం ఉండనివ్వకు. ఇది నీవు సన్మార్గం నుండి తప్పే వారికి హెచ్చరిక చేయడానికి అవతరింపజేయబడింది మరియు ఇది విశ్వాసులకు ఒక హితోపదేశం. అత్తయి అత్తబి ఓ మా ఉంజిల ఇలైకుమ్ మిర్ రబ్బికుమ్ వలా తత్తబిఉ మిన్ దునిహి ఔలియా ఖలీలం మా తదక్కరూన్. ప్రజలారా، మీ ప్రభు తరపు నుండి మీ కొరకు అవతరింపజేయబడిన దానిని ఈ ఖురాన్ను అనుసరించండి మరియు ఆయన అల్లాహ్ను కాదని ఇతర స్నేహితులను సహాయకులను అనుసరించకండి. మీరు ఎంతో తక్కువగా ఈ హితబోధను స్వీకరిస్తున్నారు. وَكَمْ مِنْ قَرْيَةٍ أَهْلَكْنَاهَا فَجَاءَهَا بَأْسُنَا بَيَاتًا أَوْ هُمْ قَائِلُونَ. మరియు మేము ఎన్నో నగరాలను వాటి నేరాలకు గాను నాశనం చేశాము، వారిపై మా శిక్ష అకస్మాత్తుగా రాత్రి వేళ్లలో కానీ లేదా మధ్యాహ్నం వారు విశ్రాంతి తీసుకునే సమయంలో కానీ వచ్చి పడింది. فَمَا كَانَ دَعْوَاهُمْ إِذْ جَاءَهُمْ بَأْسُنَا إِلَّا أَنْ قَالُوا إِنَّا كُنَّا ظَالِمِينَ. వారిపై మా శిక్ష పడినప్పుడు వారి రోదన నిశ్చయంగా మేము అపరాధులంగా ఉండేవారం అని అనడం తప్ప మరేమీ లేకుండింది. فَلَنَسْأَلَنَّ الَّذِينَ أُرْسِلَ إِلَيْهِمْ وَلَنَسْأَلَنَّ الْمُرْسَلِينَ. కావున మేము ఎవరి వద్దకు మా సందేశాన్ని ప్రవక్తను పంపామో వారిని తప్పక ప్రశ్నిస్తాము మరియు నిశ్చయముగా ప్రవక్తలను కూడా ప్రశ్నిస్తాము. ఫలనఖుసన్న అలైహిం బిఇల్మిన్ వమా కున్న గాయిబీన్. అప్పుడు జరిగిందంతా వారికి పూర్తి జ్ఞానంతో వివరిస్తాము، ఎందుకంటే మేము ఎక్కడనూ ఎప్పుడునూ లేకుండాలేము. వల్వజ్ను యౌమఇజ్నిల్ హక్క ఫమన్ సఖులత్ మవాజీనుహు ఫఉలాయిక హుమల్ ముఫ్లిహూన్. మరియు ఆ రోజు కర్మల తూకం న్యాయంగా జరుగుతుంది، కావున ఎవరి తూనికలు బరువుగా ఉంటాయో అలాంటి వారే సఫలీకృతులు. వమన్ ఖఫ్ఫత్ మవాజీనుహు ఫఉలాయికల్లదీన ఖసిరు అన్ఫుసహుమ్ బిమా కాను బిఆయాతినా యజ్లిమూన్. మరియు ఎవరి తూనికలు తేలికగా ఉంటాయో అలాంటి వారే తమను తాము నష్టానికి గురి చేస్తున్నవారు، ఎందుకంటే వారు మా సూచనలను దుర్మార్గంతో తిరస్కరిస్తూ ఉండేవారు. వలకద మక్కన్నాకుం ఫిల్ అర్ది వజఅల్నా లకుం ఫీహా మాయిషా ఖలీలం మా తష్కురూన్. మరియు వాస్తవానికి మేము మిమ్మల్ని భూమిలో స్థిరపరిచాము మరియు అందులో మీకు జీవన వసతులను కల్పించాము، అయినా మీరు కృతజ్ఞత చూపేది చాలా తక్కువ. వలకద ఖలఖనాకుం సుమ్మ సవ్వర్నాకుం సుమ్మ ఖుల్నా లిల్ మలాయికతి ఇస్జుదూ లి ఆదమ్ ఫసజదూ ఇల్లా ఇబ్లీస లం యకుం మినస్ సాజిదీన్. మరియు వాస్తవానికి మేము మిమ్మల్ని సృష్టించాము، పితబ మీ రూపాన్ని తీర్చిదిద్దాము، ఆ పితబ దైవదూతలను మీరు ఆదంకు సాష్టాంగం శ్రద్ధ చేయండి అని ఆదేశించగా ఒక్క ఇబ్లీస్ తప్ప అందరూ సాష్టాంగం శ్రద్ధ చేశారు، అతడు సాష్టాంగం చేసే వారిలో చేరలేదు. قال ما منعك الا تسجد اذا امرتك قال انا خير منه خلقتني من نار وخلقته من طين. అప్పుడు అల్లాహ్ అన్నాడు، ఓ ఇబ్లీస్, నేను ఆజ్ఞాపించినప్పటికీ సాష్టాంగం చేయకుండా నిన్ను ఆపింది ఏమిటి؟ దానికి ఇబ్లీస్ అన్నాడు، నేను అతని కంటే శ్రేష్ఠుడను، నీవు నన్ను అగ్నితో సృష్టించావు మరియు అతనిని నీవు మట్టితో సృష్టించావు అని జవాబిచ్చాడు. قال فاحبط منها فما يكون لك ان تتكبر فيها فاخرج انك من الصاغرين. అప్పుడు అల్లాహ్ ఆజ్ఞాపించాడు، నీవిక్కడి నుండి దిగిపో، ఇక్కడ గర్వపడడం నీకు తగదు، కావున వెళ్ళిపో، నిశ్చయంగా నీవు నీచులలో చేరావు. قال انزلني الى يوم يبعثون. ఇబ్లీస్ ఇలా వేడుకున్నాడు، వారు తిరిగి లేపబడే పునరుత్థాన దినం వరకు నాకు వ్యవధినివ్వు.
కాల ఇన్నక మినల్ మున్జరీన్, అల్లా సెలవిచ్చాడు నిశ్చయంగా నీకు వ్యవధి ఇవ్వబడుతుంది. కాల ఫబిమా అగోయితని లా అకూదన్న లహుమ్ సిరాతకల్ ముస్తఖీమ్. దానికి ఇబ్లీస్ అన్నాడు, నీవు నన్ను మార్గభ్రష్టత్వంలో వేసినట్లు నేను కూడా వారి కొరకు నీ రుజుమార్గంపై మాట వేసి కూర్చుంటాను. సుమ్మల ఆతి అన్నహుమ్ మిన్ బైని ఐదీహిమ్ వ మిన్ ఖల్ఫిహిమ్ వ అన్ ఐమానిహిమ్ వ అన్ షమాయిలిహిమ్ వలా తజిదు అక్సరహుమ్ షాకిరీన్. తర్వాత నేను వారి ముందు నుండి, వారి వెనుక నుండి, వారి కుడివైపు నుండి, మరియు వారి ఎడమ వైపు నుండి వారి వైపుకు వస్తూ ఉంటాను, మరి వారిలో అనేకులను నీవు కృతజ్ఞులుగా పొందవు. పాలక రుజు మిన్హా మధుమన్ మధుహూరా లమన్ తబిఅక మిన్హుమ్ లఅమ్లఅన్న జహన్నమ మిన్కుమ్ అజ్మయీన్. అల్లా జవాబిచ్చాడు, నీవిక్కడి నుండి అవమానింపబడి బహిష్కృతుడవై వెళ్ళిపో. వారిలో ఎవరైతే నిన్ను అనుసరిస్తారో అలాంటి మీ వారి అందరితో నిశ్చయంగా నేను నరకాన్ని నింపుతాను. నమస్కున్ అంత వజౌజు కల్ జన్నత ఫకుల మిన్ హైసు షిఅతుమా వలా తక్రబ హాదిహి షజరత ఫతకూనా మిన అజ్-జాలిమీన్. మరియు ఓ ఆదమ్, నీవు మరియు నీ భార్య ఈ స్వర్గంలో ఉండండి, మరియు మీ ఇద్దరూ మీ ఇచ్ఛానుసారంగా దీనిలోని ఫలాలను తినండి, కానీ ఈ వృక్షాన్ని సమీపించకండి, అలా చేస్తే మీరు దుర్మార్గులలో చేరిపోతారు. పవస్వస లహుమ షైతాను లియుబ్దియ లహుమ మా ఊరియా అన్హుమ మిన్ సౌఆతిహిమ వఖాల మా నహాకుమ రబ్బుకుమ అన్ హాదిహి షజర ఇల్లా అన్ తకూన మలకైన ఔ తకూన మిన అల్ ఖాలిదీన్. ఆ పిదప షైతాన్ వారిద్దరి చూపులకు మరుగుగా ఉన్న వారిద్దరి మర్మాంగాలను వారికి బహిర్గతం చేయడానికి రహస్యంగా వారి చెవులలో అన్నాడు, మీరిద్దరూ దైవదూతులు అయిపోతారని లేదా మీరిద్దరూ శాశ్వత జీవితాన్ని పొందుతారని మీ ప్రభువు మీ ఇద్దరిని ఈ వృక్షం నుండి నివారించాడు. మరియు షైతాన్ వారిద్దరితో ప్రమాణం చేస్తూ పలికాడు, నిశ్చయంగా నేను మీ ఇద్దరి శ్రేయోభిలాషిని. ఫదల్లహుమా బిగురూర్ ఫలమ్మా జాకష్ షజరత బదత్ లహుమా సౌఆతుహుమా వతఫిక యక్సిఫాని అలైహిమా మిన్ వరఖిల్ జన్నా వనాదాహుమా రబ్బుహుమా లం అన్హకుమా అన్ తిల్కుమా షజర వఅఖుల్ లకుమా ఇన్న షైతాన లకుమా అదువ్వుమ్ ముబీన్. ఈ విధంగా వారిద్దరినీ మోసపుచ్చి తన పన్నుగడ వైపునకు తిప్పుకున్నాడు. వారిద్దరూ ఆ వృక్షమును ఫలమును రుచి చూడగానే వారిద్దరి మర్మాంగాలు వారికి బహిర్గతమయ్యాయి. అప్పుడు వారు తమ శరీరాలపై స్వర్గపు ఆకులను కప్పుకోసాగారు, మరియు వారి ప్రభువు వారిద్దరిని పిలిచి అన్నాడు, ఏమి, నేను మీ ఇద్దరిని ఈ చెట్టు వద్దకు పోవద్దని నివారించలేదా? మరియు నిశ్చయంగా షైతాన్ మీ ఇద్దరి యొక్క బహిరంగ శత్రువు అని చెప్పలేదా? قال ربنا ظلمنا أنفسنا وإن لم تغفر لنا وترحمنا لنكونن من الخاسرين. వారిద్దరూ ఇలా విన్నవించుకున్నారు, మా ప్రభువు, మాకు మేము అన్యాయం చేసుకున్నాము, మరియు నీవు మమ్మల్ని కరుణించకపోతే, మమ్మల్ని క్షమించకపోతే నిశ్చయంగా మేము నాశనమైపోయే వారమవుతాం. قال اهبطوا بعضكم لبعض عدو ولكم في الأرض مستقر ومتاع إلى حين. అల్లా అన్నాడు, మీరందరూ దిగిపోండి, మీరు ఒకరికొకరు శత్రువులు అవుతారు, మరి మీరందరికీ ఒక నిర్ణీత కాలం వరకు భూమిలో నివాసం మరియు జీవనోపాధి ఉంటాయి. ఖాల ఫీహా తహ్యౌన వ ఫీహా తమూతున వ మిన్హా తుఖ్రజూన్. ఇంకా ఇలా అన్నాడు, మీరందరూ అందులోనే జీవిస్తారు, మరియు అందులోనే మరణిస్తారు, మరియు దాని నుండే మరలా లేపబడతారు. يا بني آدم قد أنزلنا عليكم لباسا يواري سوآتكم وريشا ولباس التقوى ذلك خير ذلك من آيات الله لعلهم يتذكرون. او آدم సంతానము, వాస్తవానికి మేము మీ కొరకు వస్త్రాలను కల్పించాము, అవి మీ మర్మాంగాలను కప్పుతాయి మరియు మీకు అలంకారం ఇస్తాయి, మరియు దైవభీతియే అన్నింటికంటే శ్రేష్టమైన వస్త్రం. ఇవి అల్లా సూచనలలో కొన్ని, బహుశా గుణపాఠం నేర్చుకుంటారేమోనని వీటిని మీకు వినిపిస్తున్నాము.
يا بني آدم لا يفتننكم الشيطان كما أخرج أبويكم من الجنة ينزغ عنهما لباسهما ليريهما سوآتهما إنه يراكم هو وقبيله من حيث لا ترونهم إنا جعلنا الشياطين أولياء للذين لا يؤمنون. ఓ ఆదమ్ సంతానమ, శైతాన్ మీ తల్లిదండ్రుల నుండి స్వర్గ వస్త్రాలను తొలగించి వారి మర్మాంగాలను వారికి కనబడేటట్లు చేసి వారిని స్వర్గం నుండి విడలగొట్టినట్లు మిమ్మల్ని కూడా ఆపదకు ఫిత్నకు గురి చేయకూడదు. నిశ్చయంగా వాడు మరియు వారి సంతటి వారు మిమ్మల్ని కనిపెట్టుకుని ఉన్నారు, కానీ మీరు వారిని చూడలేరు. నిశ్చయంగా మేము శైతానులను విశ్వసించని వారికి స్నేహితులుగా చేశాము. وإذا فعلوا فاحشة قالوا وجدنا عليها آباءنا والله أمرنا بها قل إن الله لا يأمر بالفحشاء أتقولون على الله ما لا تعلمون. మరియు అవిశ్వాసులు ఏదైనా అశ్లీలమైన పని చేసినప్పుడు ఇలా అంటారు, మేము మా తండ్రి తాతలను ఈ పద్ధతినే అవలంబిస్తుండగా చూసాం, మరియు అలా చేయమని అల్లాహి మమ్మల్ని ఆదేశించాడు. వారితోను, నిశ్చయంగా అల్లా అశ్లీలమైన పనులు చేయమని ఎన్నడూ ఆదేశించడు. ఏమి, మీకు తెలియని విషయాన్ని గురించి అల్లాపై నిందలు వేస్తున్నారా? హుల్ అమర రబ్బీ బిల్ ఖిస్త్ వఅఖీము వుజూహకుం ఇంద కుల్లి మస్జిదిన్ వదూహు ముఖ్లిసీన లహుద్దీన్ కమా బదాకుమ్ తౌదూన్. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, వారితో ఇలాను, నా ప్రభు న్యాయాన్ని పాటించమని ఆదేశించాడు, మరియు మీరు ప్రతి మస్జిద్లో నమాజ్లో మీ ముఖాలను సరిగ్గా ఆయన వైపుకే మరల్చుకొని నమాజ్ను పూర్తి శ్రద్ధతో నిర్వహించండి, మరియు ధర్మాన్ని ఆరాధనను దీన్ను కేవలం ఆయన కొరకే ప్రత్యేకించుకొని ఆయనను మాత్రమే ప్రార్థించండి. ఆయన మిమ్మల్ని మొదట సృష్టించినట్లు మీరు తిరిగి సృష్టించబడతారు. إنهم اتخذوا الشياطين أولياء من دون الله ويحسبون أنهم مهتدون. మీలో కొందరికి ఆయన సన్మార్గం చూపించాడు, మరి కొందరు మార్గభ్రష్టత్వానికి గురయ్యారు, ఎందుకంటే వాస్తవానికి వారు అల్లాహ్ను వదిలి శైతానులను తమ స్నేహితులుగా చేసుకున్నారు, మరియు నిశ్చయంగా తామే సన్మార్గంపై ఉన్నామని భ్రమలో ఉన్నారు. يا بني آدم خذوا زينتكم عند كل مسجد وكلوا واشربوا ولا تسرفوا إنه لا يحب المسرفين. ఓ ఆదమ్ సంతానమ, ప్రతి మస్జిద్లో ప్రతి నమాజ్లో మీ వస్త్రాలంకరణ పట్ల శ్రద్ధ వహించండి, తినండి త్రాగండి, కానీ మితిమీరకండి. నిశ్చయంగా అల్లా మితిమీరే వారిని ప్రేమించడు. قل من حرم زينة الله التي أخرج لعباده والطيبات من الرزق قل هي للذين آمنوا في الحياة الدنيا خالصة يوم القيامة كذلك نفصل الآيات لقوم يعلمون. ఇలాను, అల్లా తన దాసుల కొరకు సృష్టించిన వస్త్రాలంకరణను మరియు మంచి జీవనోపాధిని నిషేధించేవాడెవడు? ఇంకా ఇలాను, ఇవి ఇహలోక జీవితంలో విశ్వాసుల కొరకే, పునరుత్థాన దినమున ప్రత్యేకంగా వారి కొరకు మాత్రమే గలవు. ఈ విధంగా మేము మా సూచనలను జ్ఞానం గల వారికి స్పష్టంగా వివరిస్తున్నాము. قل انما حرم رب الفواحش ما ظهر منها وما بطن والاسم والبغي بغير الحق وان تشركوا بالله ما لم ينزل به سلطانا وان تقولوا على الله ما لا تعلمون. ఇలాను, నా ప్రభు బహిరంగంగా గాని లేదా రహస్యంగా గాని అశ్లీల అసహ్యకరమైన కార్యాలను పాపకార్యాలను చేయటాన్ని మరియు దౌర్జన్యం చేయటాన్ని మరియు అల్లాహ్ అవతరింపజేసిన ప్రమాణం ఏదీ లేనిదే ఇతరులను అల్లాహకు సాటి భాగస్వాములుగా కల్పించటాన్ని మరియు మీకు జ్ఞానం లేనిదే ఏ విషయాన్ని అయినా అల్లాపై మోపడాన్ని నిషేధించి ఉన్నాడు. మరియు ప్రతి సమాజానికి ఒక గడువు నియమింపబడి ఉంది, కావున ఆ గడువు వచ్చినప్పుడు వారు ఒక ఘడియ వెనుక కానీ మరియు ముందు కానీ కాలేరు. యా బనీ ఆదమ ఇమ్మా యాతియన్నకుమ్ రుసులుమ్ మిన్కుమ్ యఖుస్సూన అలైకుమ్ ఆయాతే ఫమనిత్తఖా వఅస్లహా ఫలా ఖౌఫున్ అలైహిమ్ వలా హుమ్ యహ్జనూన్. ఓ ఆదమ్ సంతానమ,
మీలో నుంచి మీ వద్దకు నా సూచనలను వినిపించే ప్రవక్తలు వచ్చినప్పుడు ఎవరైతే దైవభీతి కలిగి ఉండి తమను తాము సరిదిద్దుకుంటారో అలాంటి వారికి ఎలాంటి భయము ఉండదు, మరి వారు దుఃఖపడరు కూడా. వల్లదీన కజ్జబు బిఆయాతిన వస్తక్బరు అన్హా ఉలాయిక అస్హాబున్ నారి హుమ్ ఫీహా ఖాలిదూన్. కానీ ఎవరైతే మా సూచనలను, అసత్యాలని నిరాకరించి వాటి ఎడల దురహంకారం చూపుతారో అలాంటి వారు నరకాగ్నివాసులు అవుతారు, అందులో వారు శాశ్వతంగా ఉంటారు. ఫమన్ అజ్లము మిమ్మన్ ఇఫ్తరా అలల్లాహి కదిబా అవ్ కజ్జబ బిఆయాతిహ్ ఉలాయిక యనాలుహుమ్ నసీబుహుమ్ మినల్ కితాబ్ హత్తా ఇజా జాఅతుహుమ్ రుసులునా యతవఫ్ఫౌనహుమ్ ఖాలూ ఐనమా కుంతుమ్ తదఉన మిన్ దూనిల్లా ఖాలు దల్లు అన్న వషహిదు అలా అన్ఫుసిహిమ్ అన్నహుమ్ కానూ కాఫిరీన్. ఇక అల్లాపై అసత్యాలు కల్పించేవానికంటే లేదా ఆయన సూచనలను, అసత్యాలను తిరస్కరించేవానికంటే మించిన దుర్మార్గుడే ఎవడు? అలాంటి వారు తమ విధివ్రాత ప్రకారం తమ భాగ్యాన్ని పొందుతారు. తుదకు మేము పంపే దైవదూతలు వారి ప్రాణాలు తీయడానికి వారి వద్దకు వచ్చి మీరు అల్లాను వదిలి ప్రార్థించేవారు ఆ దైవాలు ఇప్పుడు ఎక్కడున్నారు అని అడుగుతారు. వారు ఇలా జవాబిస్తారు, వారు మమ్మల్ని వదిలిపోయారు. మరియు ఈ విధంగా వారు మేము నిజంగానే సత్య తిరస్కారులమై ఉండేవారము అని తమకు వ్యతిరేకంగా తామే సాక్ష్యమిచ్చుకుంటారు. ఖాలదుఖులు ఫీ ఉమమిన్ ఖద్ ఖలత్ మిన్ ఖబ్లికుమ్ మినల్ జిన్ని వల్ ఇన్స్ ఫిన్నార్ కుల్లమా దఖలత్ ఉమ్మతున్ లఅనత్ ఉఖ్తహా హత్తా ఇదద్ దారకు ఫీహా జమీయా ఖాలత్ ఉఖ్రాహుమ్ లిఊలాహుమ్ రబ్బనా హౌలాయి అదల్లున ఫాతీహిమ్ అజాబన్ దీఫం మినన్ నార్ ఖాల లికుల్లి దిఫు వలకిన్ లా తఅలమూన్. అల్లా అంటాడు, మీకు పూర్వం గతించిన జిన్నాతుల మరియు మానవుల సమాజాలు పోయి చేరిన ఆ నరకాగ్నిలోకి ప్రవేశించండి. ప్రతి సమాజం నరకంలో ప్రవేశించినప్పుడు తన పూర్వపు వారిని, పూర్వం సమాజాన్ని శపిస్తుంది. తుదకు వారంతా అక్కడ చేరిన పెదవ తర్వాత వచ్చిన వారు తమకంటే ముందు వచ్చిన వారిని గురించి, ఓ మా ప్రభు, వీరే మమ్మల్ని మార్గభ్రష్టులుగా చేసిన వారు, కావున వీరికి రెట్టింపు నరకాగ్ని శిక్షను విధించు అని అంటారు. దానికి అల్లా, ప్రతి వాడికి రెట్టింపు శిక్ష విధించబడుతుంది కానీ మీరు అదే తెలుసుకోలేరు అని అంటాడు. వఖాలత్ ఉలాహుమ్ లిఉక్రాహుమ్ ఫమా కాన లకుమ్ అలైనా మిన్ ఫద్లిన్ ఫజూకుల్ అజాబ బిమా కుంతుమ్ తక్సిబూన్. మరి అప్పుడు మొదటి వారు తరువాత వచ్చిన వారితో మీకు మాపై ఎలాంటి ఆధిక్యత లేదు, కావున మీరు కూడా మీ కర్మలకు బదులుగా శిక్షను చవిచూడండి అని అంటారు. ఇన్నల్లదీన కజ్జబూ బిఆయాతిన వస్తక్బరు అన్హా లా తుఫత్తహు లహుమ్ అబ్వాబస్ సమాఇ వలా యదఖులూనల్ జన్నత హత్తా యలిజల్ జమలు ఫీ సమ్మిల్ ఖయాత్ వకజాలిక నజ్జిల్ ముజ్రిమీన్. నిశ్చయంగా మా సూచనలను, అబద్ధాలని తిరస్కరించిన వారి కొరకు, మరి వాటి పట్ల దురహంకారం చూపిన వారి కొరకు ఆకాశ ద్వారాలు ఏమాత్రం తెరవబడవు, మరియు ఉంటే సూది బెజ్జంలో నుండి దూరిపోగలిగే వరకు వారు స్వర్గంలో ప్రవేశించగలరు. మరియు ఈ విధంగా మేము అపరాధులకు ప్రతిఫలం ఇస్తాము. లహుమ్ మిన్ జహన్నమ మిహాదు వ మిన్ ఫౌకిహిమ్ వాష్ వకజాలిక నజజజ్జాలిమీన్. నరకమే వారి పాన్పు, మరి వారి దుప్పటి అవుతుంది. మరి ఈ విధంగా మేము దుర్మార్గులకు ప్రతిఫలం ఇస్తాము. వల్లదీన ఆమను వఅమిలు సాలిహాతి లా నుకల్లిఫు నఫ్సన్ ఇల్లా వుస్అహా ఉలాయిక అస్హాబుల్ జన్నా హుమ్ ఫీహా ఖాలిదూన్. కానీ ఎవరైతే విశ్వసించి సత్కార్యాలు చేస్తారో అలాంటి వ్యక్తికి మేము అతని శక్తికి మించిన భారం వేయము. ఇటువంటి వారే స్వర్గవాసులు, అందులో వారు శాశ్వతంగా ఉంటారు. వనజానా మా ఫీ సుదూరిహిమ్ మిన్ కల్లిన్ తజ్రి మిన్ తహ్తిహిమల్ అన్హార్ వఖాలు అల్హమ్దులిల్లాహిల్లజీ హదానా లిహాజా వమా కున్నా లినహ్తదియా లౌలా అన్ హదానల్లాహ్ లక్ద్ జాఅద్ రుసుల్ రబ్బినా బిల్ హక్ వనూదు అన్ తిల్కుమల్ జన్నత ఊరిస్తుమూహా బిమా కుంతుమ్ తఅమలూన్. మరియు మేము వారి హృదయాల నుండి పరస్పర ద్వేషభావాలను తొలగిస్తాము. వారి క్రింద సెలయేళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి. మరి వారు ఇలా అంటారు,
మాకు ఇక్కడికి చేరడానికి సన్మార్గం చూపిన అల్లాహయే సర్వస్తోత్రాలకు అర్హుడు. అల్లాహ్ మాకు ఈ సన్మార్గం చూపకపోతే మేము సన్మార్గం పొంది ఉండేవారం కాదు. మా ప్రభువు పంపిన ప్రవక్తలు వాస్తవంగా సత్యాన్ని తీసుకువచ్చారు. అప్పుడు వారికి ఒక వాణి వినిపిస్తుంది, మీరు చేస్తూ ఉండిన సత్కార్యాలకు ఫలితంగా మీరు వారసులుగా చేయబడిన స్వర్గం ఇదే. ونادى أصحاب الجنة أصحاب النار أن قد وجدنا ما وعدنا ربنا حقا فهل وجدتم ما وعد ربكم حقا قالوا نعم فأذن مؤذن بينهم اللعنة الله على الظالمين. మరియు స్వర్గవాసులు నరకవాసులను ఉద్దేశించి ఇలా అంటారు, మా ప్రభువు మాకు చేసిన వాగ్దానాన్ని మేము వాస్తవంగా సత్యమైనదిగా పొందాము. ఏమి, మీరు కూడా మీ ప్రభువు చేసిన వాగ్దానాన్ని సత్యమైనదిగా పొందారా? వారు జవాబిస్తారు, అవును. అప్పుడు ప్రకటించేవాడొకడు వారి మధ్య ఇలా ప్రకటిస్తాడు, దుర్మార్గులపై అల్లా శాపం ఉంది. అల్లదీన యసుద్దున అన్ సబీలిల్లాహి వయబ్గూనహా ఇవజా వహుమ్ బిల్ ఆఖిరతి కాఫిరూన్. ఎవరైతే ప్రజలను అల్లా మార్గం నుండి నిరోధిస్తారో మరియు అది తప్పు మార్గమని చూపగోరుతారో అలాంటి వారే పరలోక జీవితాన్ని తిరస్కరించిన వారు. వబైనహుమా హిజాబ్ వఅలల్ ఆరాఫి రిజాలున్ యఅరిఫూన కుల్లం బిసీమాహుమ్ వనాదౌ అస్హాబల్ జన్నతి అన్ సలామున్ అలైకుమ్ లం యదఖులూహా వహుమ్ యత్మౌన్. మరియు ఆ ఉభయ వర్గాల మధ్య ఒక అడ్డుతెర ఉంటుంది, దాని ఎత్తైన ప్రదేశాల మీద కొందరు ప్రజలు ఉంటారు. వారు ప్రతి ఒక్కరిని వారి గుర్తులను బట్టి తెలుసుకుంటారు. వారు స్వర్గవాసులను పిలిచి మీకు శాంతి కలుగాక సలాం అని అంటారు. వారు ఇంకా స్వర్గంలో ప్రవేశించలేదు కానీ దానిని ఆశిస్తున్నారు. వైదా సురిఫత్ అబ్సారుహుమ్ తిల్కా అస్హాబిన్ నార్ ఖాలూ రబ్బనా లా తజ్అల్నా మఅల్ ఖౌమిజ్ జాలిమీన్. మరి వారి దృష్టి నరకవాసుల వైపునకు మళ్లించబడినప్పుడు వారు ఇలా అంటారు, ఓ మా ప్రభు, మమ్మల్ని ఈ దుర్మార్గులతో చేర్చకు. వనాద అస్హాబుల్ ఆరాఫి రిజాలన్ యఅరిఫూనహుమ్ బిసీమాహుమ్ ఖాలూ మా అగన అన్కుమ్ జమఉకుమ్ వమా కుంతుమ్ తస్తక్బిరూన్. మరియు ఎత్తైన ప్రదేశాలపై ఉన్నవారు వారిని నరకవాసులను వారి గుర్తుల ద్వారా గుర్తించి వారితో అంటారు, మీరు కూడబెట్టిన ఆస్తిపాస్తులు మరియు మీ దురహంకారాలు మీకు ఏమైనా లాభం చేకూర్చాయా? అహా ఉలా ఇల్లదీన అక్సంతుమ్ లా యనాలుహుమ్ అల్లాహు బిర్హమా ఉద్ఖులుల్ జన్నత లా ఖౌఫున్ అలైకుమ్ వలా అంతుమ్ తహ్జనూన్. వీరికి అల్లా తన కారుణ్యాన్ని ఏమాత్రం ప్రసాదించడు అని మీరు ప్రమాణాలు చేసి చెబుతూ ఉండేవారు వీరే కదా. చూడండి, వారితో ఇలా అనబడింది, మీరు స్వర్గంలో ప్రవేశించండి, మీకు ఎలాంటి భయము ఉండదు మరియు మీరు దుఃఖపడరు కూడా. వనద అస్హాబున్ నారి అస్హాబల్ జన్న అన్ అఫీదు అలైనా మినన్ మాఇ ఔ మిమ్మా రజఖకుముల్లాహ్ ఖాలూ ఇన్నల్లాహ హర్రమహుమా అలల్ కాఫిరీన్. మరియు నరకవాసులు స్వర్గవాసులతో కొద్ది నీళ్ళు లేక అల్లా మీకు ప్రసాదించిన ఆహారంలో నుండైనా కొంత మా వైపునకు విసిరండి అని అంటారు. దానికి స్వర్గవాసులు, నిశ్చయంగా అల్లా ఈ రెండింటిని సత్య తిరస్కారులకు నిషేధించి ఉన్నాడు అని అంటారు. అల్లదీన తఖదూ దీనహుమ్ లహ్వౌ వలఇబ వగర్రతుహుముల్ హయాతు దున్యా ఫల్యౌమ ననసాహుమ్ కమా నసూ లిఖా యౌమిహిమ్ హాజా వమా కానూ బిఆయాతినా యజ్హదూన్. వీరే వారు ఎవరైతే తమ ధర్మాన్ని ఒక ఆటగా మరియు కాలక్షేపంగా చేసుకున్నారు మరియు ఇహలోక జీవితం వారిని మోసానికి గురి చేసింది, అల్లా ఇలా సెలవిస్తాడు, వారు ఈనాటి సమావేశాన్ని మరచి మా సూచనలను తిరస్కరించినట్లు ఈనాడు మేము వారిని మర్చిపోతాం. వలఖద్ జిఅనాహుమ్ బికితాబిన్ ఫస్సల్నాహు అలా ఇల్మిన్ హుదౌ వరహ్మతన్ లిఖౌమిన్ యుమినూన్. మరియు వాస్తవానికి మేము వారికి గ్రంథాన్ని ప్రసాదించి దానిని జ్ఞానపూర్వకంగా స్పష్టంగా వివరించున్నాము, అది విశ్వసించే వారికి ఒక మార్గదర్శిని మరియు కారుణ్యం. హల్ యన్జురున ఇల్లా తావీలా యౌమ యాతి తావీలుహు యఖూలు అల్లజీనా నసూహు మిన్ ఖబలు కద్ జాఅత్ రుసులు రబ్బినా బిల్ హక్ ఫహల్ లనా మిన్ షుఫఆ ఫయష్ఫౌ లనా ఔ నురద్దు ఫనఅమల్ గైర్ అల్లజీ కున్నా నఅమల్
قد خسروا أنفسهم وضل عنهم ما كانوا يفترون ఏమి అవిశ్వాసులు దాని తుది ఫలితం సంభవించాలని నిరీక్షిస్తున్నారా? దాని తుది ఫలితం సంభవించే దినమున దానిని నిర్లక్ష్యం చేసిన వారు వాస్తవానికి మా ప్రభు పంపిన ప్రవక్తలు సత్యం తెచ్చారు అయితే ఏమిటి? మా కొరకు సిఫారసు చేయడానికి సిఫారసుదారులు ఎవరైనా ఉన్నారా? లేదా మేము మళ్ళీ తిరిగి భూలోకంలోకి పంపబడితే మేమెంతవరకు చేసిన కర్మలకు విరుద్ధంగా చేసేవారం కదా అని వెలుగుతారు. వాస్తవానికి వారు తమను తాము నష్టం కలిగించుకున్నారు. మరి వారు కల్పించుకున్న దైవాలన్నీ వారిని త్యజించి ఉంటాయి. إن ربكم الله الذي خلق السماوات والأرض في ستة أيام ثم استوى على العرش يغشي الليل النهار يطلبوه حثيثا والشمس والقمر والنجوم مسخرات بأمره ألا له الخلق والأمر تبارك الله رب العالمين نشجمغا మీ ప్రభువైన అల్లాయే ఆకాశాలను మరియు భూమిని ఆరు దినములలో అయ్యాములలో సృష్టించాడు. ఆ విధపై తన సింహాసనాన్ని అర్షును అధిష్ఠించాడు. ఆయన రాత్రిని పగడి వెంట ఎడదకుండా అనుసరింపజేసి దానిపై పగడిపై కప్పుతూ ఉంటాడు. మరియు సూర్యచంద్ర నక్షత్రాలు ఆయన ఆజ్ఞకు కట్టుబడి ఉన్నాయి. నిశ్చయంగా సర్వసృష్టి ఆయనదే, మరియు ఆజ్ఞ నడిచేది ఆయనదే. అల్లాహ్ ఎంతో శుభదాయకుడు, సర్వలోకాలకు పోషకుడు. ఇన్నహు లా యుహిబ్బుల్ ముఅ్తదీన్ మీ ప్రభువును వినయంతో మరియు రహస్యంగా మౌనంగా ప్రార్థించండి. నిశ్చయంగా ఆయన హద్దులు మీరే వారిని ప్రేమించడు. వలా తుక్సిదూ ఫిల్ అర్ది బాద ఇస్లాహిహా వదూహు ఖౌఫన్ వతమా ఇన్న రహ్మతుల్లాహి ఖరీబుమ్ మినల్ ముహ్సినీన్ మరియు భూమిలో సంస్కరణ జరిగిన పెదప దానిలో కల్లోలాన్ని రెక్కెత్తించకండి. మరియు భయంతో మరియు ఆశతో ఆయనను ప్రార్థించండి. నిశ్చయంగా అల్లా కారుణ్యం సజ్జనులకు సమీపంలోనే ఉంది. వహువల్లది యుర్సిలు రియాహ బుష్రం బైన యదై రహ్మతి హత్తా ఇదా అఖల్లత్ సహాబన్ సిఖాలన్ సుక్నాహు లిబలదిం మయ్యత్ ఫాన్జల్నా బిహిల్ మా ఫఅఖ్రజ్నా బిహి మిన్ కుల్లి సమరాత్ కదాలిక నుఖ్రిజుల్ మౌతా లఅల్లకుమ్ తదక్కరూన్ మరియు ఆయనే తన కారుణ్యానికి ముందు శుభవార్తలు తెచ్చే వాయువులను పంపేవాడు. ఎప్పుడైతే అవి బరువైన మేఘాలను ఎత్తుకుని వస్తాయో మేము వాటిని నిర్జీవమైన నగరాల వైపునకు తీసుకునిపోయి వాటి నుండి నీటిని కురిపిస్తాము. ఆ నీటి వలన పలు విధాలైన ఫలాలను ఉత్పత్తి చేస్తాము. ఇదే విధంగా మేము మృతులను కూడా లేపుతాము. ఈ విధంగానైనా మీరు హితబోధ స్వీకరిస్తారని. والذي خبث لا يخرج الا نكدا كذلك نصرف الايات لقوم يشكرون మరియు సారవంతమైన నేల తన ప్రభు ఆదేశంతో పుష్కలంగా పండనిస్తుంది. మరియు నిస్సారమైన దాని నేల నుండి నాసిరికం పంట తప్ప మరేమీ రాదు. ఈ విధంగా మేము కృతజ్ఞతలు చూపే వారికి మా సూచనలు వివరిస్తాము. لقد أرسلنا نوحا إلى قومه فقال يا قوم اعبدوا الله ما لكم من إله غيره إني أخاف عليكم عذاب يوم عظيم వాస్తవంగా మేము నూహును అతని జాతి వారి వద్దకు పంపాము. అతని వారితో, నా జాతి ప్రజలారా, అల్లాని ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరొక ఆరాధ్య దైవం లేడు. వాస్తవానికి నేను మీపై రాబోయే ఆ గొప్ప దినపు శిక్షణ గురించి భయపడుతున్నాను అని అన్నాడు. قال الملأ من قومه إنا لنراك في ضلال مبين అతని జాతి నాయకులు అన్నారు, నిశ్చయంగా మేము నిన్ను స్పష్టమైన తప్పుదారిలో చూస్తున్నాం. قال يا قوم ليس بضلالت ولكني رسول من رب العالمين దానికి నూహ్ అన్నాడు, నా జాతి ప్రజలారా, నాలో ఏ తప్పిదం లేదు. మరి వాస్తవానికి నేను సర్వలోకాల ప్రభు యొక్క సందేశహారుడను. أبلغكم رسالات ربي وأنصح لكم وأعلموا من الله ما لا تعلمون నా ప్రభు సందేశాలను మీకు అందజేస్తున్నాను మరియు ధర్మ బోధన చేస్తున్నాను, ఎందుకంటే మీకు తెలియని విషయాలు అల్లా తరపు నుండి నాకు తెలుస్తున్నాయి. అవ అజిబ్తుమ్ అన్ జాఅకుమ్ జిక్రుమ్ మిర్ రబ్బికుమ్ అలా రజులిమ్ మిన్కుమ్ లియున్జిరకుమ్ వలితత్తఖూ వలఅల్లకుమ్ తుర్హమూన్ మీలోని ఒక పురుషుని ద్వారా దైవభీతి కలిగి ఉంటే
మీరు కరుణింపబడతారని మిమ్మల్ని హెచ్చరించడానికి మీ ప్రభువు తరపు నుండి మీ వద్దకు జ్ఞాపిక వచ్చిందని మీరు ఆశ్చర్యపడుతున్నారా? ఫకజ్జబూహు ఫఅంజైనాహు వల్లదీన మాహు ఫిల్ ఫుల్కి వఅగ్రక్నల్లదీన కజ్జబూ బిఆయాతినా ఇన్నహుమ్ కానూ ఖౌమన్ అమీన్. అయినా వారు అతనిని అసత్యవాదుడని తిరస్కరించారు, కావున మేము అతనిని మరియు అతనితో పాటు ఓడలో ఉన్నవారిని కాపాడాము, మరియు మా సూచనలను అసత్యాలని తిరస్కరించిన వారిని ముంచివేశాము. నిశ్చయంగా వారు గుడ్డిగా ప్రవర్తించిన జనం. وَإِلَىٰ آدٍ أَخَاهُمْ هُودٌ قَالَ يَا قَوْمِ اعْبُدُوا اللَّهَ مَا لَكُمْ مِنْ إِلَٰهٍ غَيْرُهُ أَفَلَا تَتَّقُونَ. ఇంకా మేము ఆది జాతి వద్దకు వారి సోదరుడైన హూతును పంపాము. అతను, ఓ నా జాతి ప్రజలారా, మీరు అల్లాహ్ని ఆరాధించండి, ఆయన తప్ప మీకు మరొక ఆరాధ్య దేవుడు లేడు, ఏమి మీకు దైవభీతి లేదా అని అన్నాడు. قال الملأ الذين كفروا من قومه إنا لنراك في سفاهة وإنا لنظنك من الكاذبين. అతని జాతి వారిలో సత్య తిరస్కారులైన నాయకులు ఇలా అన్నారు, మేము నిశ్చయంగా నిన్ను మూఢత్వంలో చూస్తున్నాము, మరియు నిశ్చయంగా నిన్ను అసత్యవాదిగా భావిస్తున్నాము. قال يا قوم ليس بسفاهة ولكن رسول من رب العالمين. హూద్ అన్నాడు, నా జాతి ప్రజలారా, నాలో ఏ మూఢత్వం లేదు, మరియు నిశ్చయంగా నిన్ను సర్వలోకాల ప్రభువు యొక్క సందేశారుడు. ఉబల్లిగుకుమ్ రిసాలాతి రబ్బి వఅనాలకుమ్ నాసిహున్ అమీన్. నేను మీకు నా ప్రభువు సందేశాలను అందజేస్తున్నాను, మరియు నిశ్చయంగా నేను మీకు నమ్మదగిన ఉపదేశకుడు. అవ అజిబ్తుమ్ అన్ జాఅకుమ్ జిక్రుమ్ మిర్ రబ్బికుమ్ అలా రజులిమ్ మిన్కుమ్ లియున్జిరకుమ్ وَذَكُرُوا إِذْ جَعَلَكُمْ خُلَفَاءَ مِنْ بَعْدِ قَوْمِ نُوحٍ وَزَادَكُمْ فِي الْخَلْقِ بَسْطَةً فَاذْكُرُوا آلَاءَ اللَّهِ لَعَلَّكُمْ تُفْلِحُونَ. లేదా మిమ్మల్ని హెచ్చరించడానికి మీ ప్రభు తరపు నుండి హితోపదేశం మీలోని ఒక పురుషుని ద్వారా వచ్చిందని మీరు ఆశ్చర్యపడుతున్నారా? నూహ్ జాతి పిదప మిమ్మల్ని వారసులుగా చేసి మీకు అపార బలాధిక్యతను ఇచ్చిన విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకోండి. ఈ విధంగా అల్లా మీకు చేసిన అనుగ్రహాలను జ్ఞాపకం చేసుకుంటే మీరు సాఫల్యం పొందగలరని ఆశించవచ్చు. ఖాలు అజితనా లినబుదల్లాహ వహదహు వనదర మా కాన యబుదు ఆబౌనా ఫాతినా బిమా తైదునా ఇన్ కుంతా మినస్ సాదిఖీన్. వారన్నారు, మేము అల్లాను ఒక్కడిని మాత్రమే ఆరాధించి మా తండ్రి తాతలు ఆరాధించే వాటిని వదిలిపెట్టమని చెప్పడానికి నీవు మా వద్దకు వచ్చావా? ఒకవేళ నీవు సత్యమధుడు అయితే మమ్మల్ని భయపెట్టి ఆ శిక్షను తీసుకునేరా? ఖాల కద వఖా అలైకుమ్ మిర్ రబ్బికుమ్ రజ్సు వగదబ్ అజజాదిలూనని ఫీ అస్మాఇన్ సమ్మైతుముహా అంతుమ్ వఆబాఉకుమ్ మా నజ్జలల్లాహు బిహా మిన్ సుల్తాన్ ఫంతజిరూ ఇన్నీ మఅకుమ్ మినల్ ముంతజిరీన్. హూద్ అన్నాడు, వాస్తవానికి మీపై మీ ప్రభువు యొక్క ఆగ్రహం మరియు శిక్ష విరుచుకుపడ్డాయి. అల్లా ఏ ప్రమాణం ఇవ్వకున్నా మీరు మరియు మీ తండ్రిదాతలు పెట్టుకున్న కల్పిత పేర్ల విషయంలో నాతో వాదులాడుతున్నారా? సరే, అయితే మీరు నిరీక్షించండి, మీతో పాటు నేను నిరీక్షిస్తాను. కావున తుదకు మేము హూద్ను మరియు అతని తోటి వారిని మా అనుగ్రహంతో రక్షించాము, మరియు మా సూచనలను అసత్యాలను తిరస్కరించిన వారిని నిర్మూలించాము, ఎందుకంటే వారు విశ్వసించకుండా ఉన్నారు. وَإِلَى ثَمُودَ أَخَاهُمْ صَالِحٌ قَالَ يَا قَوْمِ اعْبُدُوا اللَّهَ مَا لَكُمْ مِنْ إِلَٰهٍ غَيْرُهُ قَدْ جَاءَتْكُمْ بَيِّنَةٌ مِنْ رَبِّكُمْ هَٰذِهِ نَاقَةُ اللَّهِ لَكُمْ آيَةً فذروها تأكل في أرض الله ولا تمسوها بسوء فيأخذكم عذاب أليم. ఇక సముద్ర జాతి వారి వద్దకు వారి సోదరుడైన సాలిహ్ను పంపాం. అతను వారితో, నా జాతి సోదరులారా, అల్లాహ్ని ఆరాధించండి, ఆయన తప్ప మీకు మరొక ఆరాధ దైవం లేడు, వాస్తవానికి మీ వద్దకు మీ ప్రభు తరపు నుండి ఒక స్పష్టమైన సూచన వచ్చింది. ఇది అల్లాహ్ మీకు ఒక అద్భుత సూచనగా పంపిన ఆడ ఉంటే, కావున దీనిని అల్లా భూమిపై మేయడానికి వదిలిపెట్టండి, మరియు హాని కలిగించే ఉద్దేశంతో దీనిని ముట్టుకోకండి, అలా చేస్తే మిమ్మల్ని బాధాకరమైన శిక్ష పట్టుకుంటుంది.
واذكروا إذ جعلكم خلفاء من بعد عاد وبوأكم في الأرض تتخذون من سهولها قصورا وتنحتون الجبال بيوتا فاذكروا على الله ولا تأسوا في الأرض مفسدين మరియు ఆయన ఆద జాతి వారి పెదప మిమ్మల్ని వారసులుగా చేసి మిమ్మల్ని భూమిపై స్థిరపరిచిన విషయం జ్ఞాపకం చేసుకోండి. మీరు దాని మైదానాలలో కోటలను నిర్మించుకుంటున్నారు మరియు కొండలను తొలిచి గృహాలను నిర్మించుకుంటున్నారు. కావున అల్లా అనుగ్రహాన్ని జ్ఞాపకం చేసుకోండి మరియు భూమిపై అనర్థాన్ని కల్లోలాన్ని రెక్కెత్తించకండి అని అన్నాడు. قال الملأ الذين استكبروا من قومه للذين استضعفوا لمن آمن منهم أتعلمون أن صالحا مرسل من ربه قالوا إنا بما أرسل به مؤمنون صالح جاتي واري لوني أهنكار لينا نائكلو وسو سنچنا بلحين ورغم واري تو أنار صالح تنا پربو پمبنا پروقتا نمي كن نشترم گا تلسا دانك وارو ميم نشترم گا أتن دوارا پمبا بڑنا سندس أني وسو سستو نامو أني جواب اچھا قال الذين استكبروا إنا بالذي آمنتم به كافرون أهنكار لنر ميرو وسوسنچنا دانيني ميمو نشتم گا ترسكرستنام فأقروا النعقة وأتوا عن أمر ربهم وقالوا يا صالح ائتنا بما تعدنا إن كنت من المرسلين آ تروت وارو آڑے اونٹے ونککالی موکالی پیدنرم کوسی چمپی తన ప్రభు ఆజ్ఞను ఉల్లంఘించి అతనితో అన్నారు, ఓ సాలే, నీవు నిజంగానే సందేశరుడవైతే నీవు మమ్మల్ని బెదిరించి ఆ శిక్షను తీసుకురా. فأخذتهم الرجفة فأصبحوا في دارهم جاثمين అప్పుడు వారిని భూకంపం పట్టుకున్నది మరియు వారు తమ ఇళ్లలోనే బొల్ల సవాలుగా మారి పడిపోయారు. فتولى عنهم وقال يا قوم لقد أبلغتكم رسالة ربي ونصحت لكم ولكن لا تحبون الناصحين పెదప సాలిహ్ వారి నుండి తిరిగిపోతూ అన్నాడు, నా జాతి ప్రజలారా, వాస్తవంగా నేను నా ప్రభు సందేశాన్ని మీకు అందజేశాను మరియు మీకు మంచి సలహాలను ఇచ్చాను, కానీ మీరు మంచి సలహాలు ఇచ్చేవారంటే ఇష్టపడలేదు. వలోతన్ ఇద కాలలే కౌమిహి అతాతూన్ అల్ ఫాహిషత మా సబఖకుం బిహా మిన్ అహదిం మిన్ అల్ ఆలమీన్ ఇక లూత్ అతను తన జాతి వారితో, ఏమి మీరు ఇంతకు పూర్వం ప్రపంచంలో ఎప్పుడూ చేయని అసహ్యకరమైన పనులు చేస్తారా అని అడిగిన విషయం నెత్తికి తెచ్చుకోండి. ఇన్నకుం లతాతూన రిజాల షహవతం మిన్ దూని నిసా బల్ అంతుం ఖౌమున్ ముస్రిఫూన్ వాస్తవానికి మీరు స్త్రీలను వదిలి కామంతో పురుషుల వద్దకు పోతున్నారు, వాస్తవంగా మీరు మితిమీరి ప్రవర్తిస్తున్నారు. وما كان جواب قومه إلا أن قالوا أخرجوهم من قريتكم إنهم أناس يتطهرون كاني أتني جاتي واري جواب كيفلم إلاغي ఉండండి వీరిని మీ నగరం నుండి వెళ్ళగొట్టండి, వాస్తవానికి వీరు తమను తాము మహా పవిత్రులని అనుకుంటున్నారు. فانجيناه وأهله إلا امرأته كانت من الغابرين ఆ పెదప మేము అతనిని మరియు అతని ఇంటి వారిని అతని భార్యను తప్ప రక్షించాము, ఆమె వెనుక ఉండిపోయిన వారిలో చేరిపోయింది. మరి మేము వారిపై రాళ్ల వర్షాన్ని కురిపించాము, చూడండి ఆ అపరాధుల ముగింపు ఎలా జరిగిందో. قد جاءتكم بينة من ربكم فأوفوا الكيل والميزان ولا تبخسوا الناس أشياءهم ولا تفسدوا في الأرض بعد إصلاحها ذلكم خير لكم إن كنتم مؤمنين మరియు మేము మద్యన్ జాతి వారి వద్దకు వారి సహోదరుడు షుయైబ్ను పంపాము, అతను వారితో అన్నాడు, నా జాతి ప్రజలారా, అల్లాని ఆరాధించండి, మీకు ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు, వాస్తవంగా మీ వద్దకు మీ ప్రభు దగ్గర నుండి స్పష్టమైన మార్గదర్శకత్వం వచ్చి ఉన్నది, కొలిచేటప్పుడు మరియు తూచేటప్పుడు పూర్తిగా ఇవ్వండి, ప్రజలకు వారి వస్తువులను తగ్గించి ఇవ్వకండి, భూమిపై సంస్కరణ జరిగిన తర్వాత కల్లోలాన్ని రేకెత్తించకండి, మీరు విశ్వాసులు అయితే ఇదే మీకు మేలైనది. వలతకోదో
واذكروا اذ كنتم قليلا فكسركم وانظروا كيف كان عاقبه المفسدين మరియు ఆయనను విశ్వసించిన వారిని అల్లా మార్గం నుండి నిరోధించడానికి వారిని బెదిరిస్తూ అది వక్రమ అయినదని చూపగొరి ప్రతి మార్గంలో కూర్చోకండి. మీరు అల్పసంఖ్యలో ఉన్నప్పుడు ఆయన మీ సంఖ్యను అధికం చేసిన విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. మరియు కల్లోలం రెక్కెత్తించిన వారి గతి ఏమైందో చూడండి. وَإِنْ كَانَ طَائِفَةٌ مِنْكُمْ آمَنُوا بِالَّذِي أُرْسِلْتُمْ بِهِ وَطَائِفَةٌ لَمْ يُؤْمِنُوا فَاصْبِرُوا حَتَّى يَحْكُمَ اللَّهُ بَيْنَنَا وَهُوَ خَيْرُ الْحَاكِمِينَ మరియు నా ద్వారా పంపబడిన సందేశాన్ని మీలో ఒక వర్గం వారు విశ్వసించి మరొక వర్గం వారు విశ్వసించకపోతే అల్లా మన మధ్య తీర్పు చేసే వరకు సహనం వహించండి. మరియు ఆయనే అత్యుత్తమమైన న్యాయాధిపతి. قال الملأ الذين استكبروا من قومه لنخرجنك يا شعيب والذين آمنوا معك من قريتنا أو لتعودن في ملتنا قال أولو كنا كارهين దురహంకారులైన అతని జాతి నాయకులు అన్నారు, ఓ షుయైబ్, మేము నిన్ను మరియు నీతో పాటు విశ్వసించిన వారిని మా నగరం నుండి తప్పక వెళ్ళగొడతాము, లేదా మీరు తిరిగి మా ధర్మంలోకి రండి. అతను అన్నాడు, మేము దానిని అసహించుకున్నప్పటికీ మీ ధర్మంలోకి చేరాలా? قد افترينا على الله كذبا إن عدنا في ملتكم بعد إذ نجانا الله منها وما يكون لنا أن نعود فيها إلا أن يشاء الله ربنا وسع ربنا كل شيء علم على الله توكلنا ربنا افتح بيننا وبين قومنا بالحق وأنت خير الفاتحين إنك إلى النار واستغنق అల్లా మాకు మీ ధర్మం నుండి విముక్తి కలిగించిన తర్వాత కూడా మేము తిరిగి మీ ధర్మంలోకి చేరితే మేము అల్లాపై అబద్ధం కల్పించిన వారమవుతాం. మా ప్రభు అయిన అల్లా కోరితే తప్ప మేము తిరిగి దానిలో చేరలేము. మా ప్రభు జ్ఞానం ప్రతి వస్తువును ఆవరించింది. మేము అల్లాపైననే ఆధారపడి ఉన్నాం. ఓ మా ప్రభు, మా మధ్య మరియు మా జాతి వారి మధ్య న్యాయంగా తీర్పు చేయి. మరియు నీవే అత్యుత్తమమైన తీర్పు చేసేవాడవు. وقال الملأ الذين كفروا من قومه لئن اتبعتم شعيبا انكم اذا لخاسرون మరియు అతని జాతిలోని సత్య తిరస్కారులైన నాయకులు అన్నారు, ఒకవేళ మీరు షుయైబ్ను అనుసరిస్తే నిశ్చయంగా మీరు నష్టం పొందిన వారవుతారు. فاخذتهم الرجفة فاصبحوا في دارهم جاسمين అప్పుడు వారిని ఒక భూకంపం పట్టుకున్నది, మరి వారు తమ ఇళ్లలోనే బొల్ల పడిపోయారు సవాళ్ళైపడిపోయారు. అల్లదీన కజ్జబు షుయైబన్ కల్లం యగనౌ ఫీహా అల్లదీన కజ్జబు షుయైబన్ కానూ హుమల్ ఖాసిరీన్ షుయైబ్ను అబద్ధమాడుతున్నాడని తిరస్కరించిన వారు అక్కడ ఎన్నడూ నివసించుండనే లేదన్నట్లుగా నశించిపోయారు. షుయైబ్ను అబద్ధమాడుతున్నాడని తిరస్కరించిన వారే వాస్తవానికి నష్టం పొందిన వారయ్యారు. فتولى عنهم وقال يا قوم لقد أبلغتكم رسالات ربي ونصحت لكم وكيف أساء على قوم كافرين شعيب إلى أنتو وارينوند مرل بوير نا جاد برجلار واسطة ونگا نينو نا پربو سندس لنو ميكو اند جسانو مري ميكو هتو بدسم جسانو كاونا اپڈو ستت ترسکارو لنا جاد واري كوركو نين اندو دکن جالي وما ارسلنا في قريه من نبي الا اخذنا اهلها بالباساء والضراء الى انهم يتضرعون మరి మేము ఏ నగరానికి ప్రవక్తను పంపినా దాని ప్రజలను ఆపదలకు మరియు దౌర్భాగ్యానికి గురి చేయకుండా ఉండలేదు. వారు ఇలాగైనా వినమ్రులు అవుతారేమోనని. ثم بدلنا مكان سيئه الحسنه حتى فهو قالوا قد مس اباءنا الضراء والسراء فأخذناهم بغتة وهم لا يشعرون ఆ తరువాత వారి దుస్థితిని సుస్థితిగా మార్చిన ప్రతిభ వారు హాయిగా ఉంటూ ఇలా అన్నారు, వాస్తవానికి కష్టసుఖాలు మా పూర్వీకులకు కూడా సంభవించాయి, కావున మేము వారిని అకస్మాత్తుగా పట్టుకున్నాము మరియు వారు దానిని గ్రహించలేకపోయారు. ولو أن أهل القرى آمنوا واتقوا لفتحنا عليهم بركات من السماء والأرض ولكن كذبوا فأخذناهم بما كانوا يكسبون మరియు ఒకవేళ ఆ నగరవాసులు విశ్వసించి
దైవభీతి కలిగి ఉంటే మేము వారిపై ఆకాశం నుండి మరియు భూమి నుండి సర్వశుభాలను వసంగి ఉండేవారు. కానీ వారు ప్రవక్తలను అసత్యవాదులను తిరస్కరించారు, కనుక వారు చేసిన కర్మలకు ఫలితంగా మేము వారిని శిక్షించాము. అఫఅమిన అహ్లుల్ ఖురా అయ్యతియహుమ్ బాసునా బయాతన్ వహుమ్ నాయిమూన్. ఏమి, ఈ నగరాల వాసులు తాము నిద్రపోయేటప్పుడు రాత్రి సమయమున వచ్చే మా శిక్ష నుండి సురక్షితంగా ఉన్నారా? అవఅమిన అహ్లుల్ ఖురా అయ్యతియహుమ్ బాసునా దుహౌ వహుమ్ యలఅబూన్. లేదా ఈ నగరాల వాసులు పట్టబగలు తాము కాలక్షేపంలో ఉన్నప్పుడు వచ్చే మా శిక్ష నుండి సురక్షితంగా ఉన్నారా? అఫఅమిను మక్రల్లాహ్ ఫలా యామను మక్రల్లాహ్ ఇల్లల్ ఖౌముల్ ఖాసిరూన్. ఏమి, వారు అల్లా యుక్తి శిక్ష నుండి నిర్భయంగా ఉన్నారా? నాశనం కాబోయే వారు తప్ప ఇతర జాతి వారెవ్వరూ అల్లా యుక్తి గురించి నిర్భయంగా ఉండజాలరు. ఆమీన్. సదకల్లాహుల్ అలీయుల్ అజీమ్.